వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వచ్చేసి నేను వంట చేయబోతున్నాను. వంట అంటే ఓ భయంకరంగా చేసేయడం కాదు. సో 90% బ్యాచులర్స్ అందరూ ఫస్ట్ ఈ ఎగ్ కర్రీతోనే స్టార్ట్ చేస్తారన్నమాట వాళ్ళ కుకింగ్ జర్నీ అనేది. కర్రీ కానీ లేకపోతే ఎగ్ ఫ్రై కానీ ఇట్లా అట్లా స్టార్ట్ చేస్తారు. సో నాకు వచ్చిన ఈజీ రెసిపీతో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అన్నమాట. సో త్వర త్వరగా చేసేస్తాను. ఒక నాకు తెలిసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది. సో అందరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. యాక్చువల్గా అయితే ఇవాళ సండే అనమాట. మాధురి అనమాట తను తన పాటికి తను ఏదో ఒక అరటికాయ ఫ్రై చేసుకుంటుంది. నాకు అది తినాలనిపించట్లేదు. సో దానికోసం అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి నేను చేసుకుందాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఎగ్ వెల్లుల్లి కారం అనమాట. సో మేము వెల్లుల్లిపాయ అని పిలుస్తాం అనమాట వీటిని, వెల్లుల్లిపాయ. సో ఎగ్ వచ్చేసి ఈ కారంతో మిక్స్ అయితే ఎలా ఉంటుంది, ఆ డిష్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఓకే, మెయిన్గా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆనియన్స్, వెల్లుల్లి ఇవి ఒక 2 బిగ్ సైజ్ తీసుకున్నాను అనమాట, మాదిరి వచ్చింది. సో జీలకర్ర, కారం, పసుపు కొంచెం, సో ఉప్పు మనకి ఎంత కావాలంటే అంత అనమాట చూసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కరివేపాకు, అండ్ ఫైనల్గా ఎగ్స్. నేను 12 బాయిల్ చేస్తున్నాను. 12 నా కోసం అనుకోవద్దు. సో దీన్ని మళ్ళీ పంచుతాను అనమాట, అంటే మాకు కావాలి పంచి పంపిస్తాను. మాదిరి యాక్చువల్గా తిందు, సో నేను ఒక్కడిని తినాలి కాబట్టి సో మిగతా అది డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఓకే, నేను ఇందాకే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అనమాట స్నానానికి వెళ్ళేటప్పుడు. సో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నెక్స్ట్ కారం ఎలా చేసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను అనమాట మీకు. ఓకే, ఫస్ట్ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఐ మీన్ నాకు తెలిసి ఇది చిన్నుల్లిపాయ అంటారు మేము పిలుచుకుండేది. ఈ చిన్నుల్లిపాయ తీసుకొని మెయిన్ రోడ్లో దంచుకుంటేనే దాని టేస్ట్ వేరనమాట. సో రోడ్లో దంచుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఎక్కువ పచ్చళ్ళు కూడా మేము రోడ్లోనే చేసుకుంటాము సో టేస్ట్ కోసం అని చెప్పేసి. సో రోడ్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను ఇందాకే. సో చిన్నుల్లిపాయలు ఫస్ట్ దంచుకోవాలి. ఉల్లిపాయ అనేది మెత్తగా బాగా దంచుకోవాలి. సో కారం బాగా పడుతుంది అన్నమాట. కారం ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఎసుమంటి ఎసుమంటి పనులు చేసేవాడిని లాస్ట్గా అలా చేసాడు. సో తప్పులేదు, తినేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. తింటాం కదా అలాంటప్పుడు స్విగ్గీ ఎందుకు చేసుకోవడానికి. సో బాగా పేస్ట్ చేసుకోవాలి. చూడొచ్చు ఇట్లా పేస్ట్ అయిపోవాలి బాగా. సో పేస్ట్ చేస్తుంటేనే భలే వస్తుంది స్మెల్ అయితే. టేస్ట్ వదిలిపోతుంది అండి, అది వేరే విషయం. మనం చేయబడింది అంటే మామూలుగా ఉంటుంది. మాదిరి కూడా ఏమన్నా వంట వండుతుంటే నేను వెళ్ళి అట్లా చేస్తే అట్లా టేస్ట్ మారిపోతుంది. సో కామన్ ఇవన్నీ నాకు జూజీపీలు వంట చేయడం కాదు, ఇలాంటి ఫ్రైలు ఫాస్ట్గా అంటే 5 మినిట్స్ 10 మినిట్స్ చేసి అవతల పడాలి. సో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఇందా చెప్పాను కదా. నేను వచ్చేసి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అనమాట, టేబుల్ స్పూన్స్. సో ఇది కూడా బాగా నలగొట్టుకోవాలి దీంట్లో చిన్నుల్లిపాయల్లో. యాక్చువల్గా ఇది నేను ఎక్కడ చూడలేదు, అంటే నేను ట్రై చేశాను ఒక 2-3 టైమ్స్. కానీ ఒకసారి బాగా కారం ఎక్కువైంది, తర్వాత బాగా సెట్ అయింది అనమాట, బాగుంది తర్వాత. నేను ఎక్కువ స్పైసీగా తింటాను, అంటే ఇట్లా మసాలాలు ఇవి ఎక్కువ నేను తింటాను. మాదిరి ఏమో పచ్చళ్ళు అవి బాగా తింటుంది అనమాట. పచ్చళ్ళు అంటే రోడ్డు పచ్చళ్ళు బాగా ఇష్టపడుతుంది మాదిరి. సో నాకేమో మసాలా లేని ముద్ద దగ్గర అన్నట్టు దేశ ముద్దులాగా అనమాట. సో ఇట్లా బాగా దంచుకున్న తర్వాత సో మెయిన్ మనం చేయాల్సింది అంటే వెల్లుల్లి మనం పైన పొట్టు ఉంటుంది కదా తీసుకోవాలి. తీసుకుంటే మనకి టేస్ట్ అంటే మనకి బాగా వస్తుంది అనమాట. వస్తుంది బట్ ఏంటంటే కొంచెం మళ్ళీ అది తినేటప్పుడు మనకి నోట్లో తగులుతూ ఉంటుంది ఆ పొట్టు అనేది. సో ఆ పొట్టు అనేది తీసుకుంటేనే బెస్ట్ అనమాట మనకి. సో తర్వాత వచ్చేసి మనం వేసుకోవాల్సింది కారం. కారం నేను
కొంచెం కొంతమంది మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని వేస్తున్నాను. అంటే రసం అని చెప్పేసి ఒక 3 స్పూన్స్, సో పైన దేవునికి ఒక 1/2 స్పూన్ వేసుకో, 3.5 స్పూన్ వేసాను కారం. సో పక్కన ఒక స్పూన్ పెట్టుకొని కొంచెం ఇట్లా తగిలించుకుంటే ముద్ద అనేది మొత్తం మెత్తబడుతుంది. సో మెయిన్ ఈ వెల్లుల్లి కారం అనేది ఇంపార్టెంట్ అనమాట కర్రీలోకి. సో మిగతా అవన్నీ ఆనియన్స్ అవన్నీ మామూలే కదా వేసుకుంటుంది, వాటిలో అంత టేస్ట్ రాదు. సో వెల్లుల్లి ముద్ద అనేది కొంచెం టేస్ట్గా ఉంటే బాగుంటుంది ఫ్రై అనేది, ఎగ్ వెల్లుల్లి కారం. సో ఇది రైస్లోకి బాగుంటుంది మెయిన్, చపాతి వీటి అన్నిటి కాకుండా రైస్కి అనేది బాగుంటుంది అనమాట. రైస్లోనే కొంచెం మనం నెయ్యి వేసుకుంది అంటే జలుబు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఎగిరిపోతాయి, అంత ఘాటుగా ఉంటుంది. ఇది పనిచేసే విధానం ఏంటంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత పనిచేస్తుంది, జలుబులు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే, ఫైనల్గా కొంచెం మనం దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి, మనం 3.5 స్పూన్ వేసాం కాబట్టి కారం. ఉప్పు కూడా నాకు తెలిసి ఒక 2 ఫుల్ స్పూన్స్ పడుతుంది కొంచెం పైన కొద్దిగా. సో ఉప్పు వేసిన వెంటనే ఏంటంటే ఇట్లా దంచేస్తే మనకి సెట్ కాదనమాట, అంటే మొత్తం కలవదు. సో మనం ఖచ్చితంగా చేయి పెట్టి మొత్తం ఫస్ట్ ఉప్పుని ఇట్లా కలుపుకున్న తర్వాత దంచుకుంటేనే మొత్తం పడుతుందని నా ఉద్దేశం. అంటే ఒకసారి ట్రై చేసినప్పుడు అసలు ఉప్పు అనేది కొంచెం అక్కడక్కడక్కడ తగులుతుంది, సో దానికోసం అని చెప్పేసి ఈ ప్లాన్ పెట్టాను. సో మొత్తం ఇట్లా అనుకొని తర్వాత దంచుకుంటే దీనికి అంటుంది కదా, ఇది కూడా తీసుకుంటే సరిపో. సో దీని మీద ఎక్కువ పడినట్టుంది. సో చాలా రోజులు అయింది నేను వీడియోస్ చేసి, ఏదో మాకు దొరికిన ఒక 1 అవర్ టైంలో అందుట్లో సండేలో ఇలాంటి వీడియో ఒకటి పెడదామని ఫిక్స్ అయ్యాను. సో మన వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుంది, తీసి పక్కగా పెట్టుకుంటే నెక్స్ట్ ఆ ఎగ్స్ ప్రాసెస్ చూద్దాం. బాగుంది, వాసన కూడా భలే వస్తుంది వేయకుండానే. సూపర్. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను చెప్పేసి. సో బాయిల్ చేయడం తెలుసు కదా మీకు. సో వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటుంది అంటే ఎక్కువ తొందరగా బాయిల్ అవుతుంది, పైన మూత పెట్టుకున్నా కూడా ఇంకా తొందరగా బాయిల్ అవుతుంది. ఇట్లా ఘాట్లు పడాలన్నమాట పగిలినట్టు, ఇది చూసుకోవాలి. సో ఇది నేను క్విక్గా దీన్ని పీల్ తీసేసి దీనికి ఘాట్లు పెడతా పైన. ఓకే, పీల్ తీసిన ఎగ్స్ అనమాట ఇవి. సో జాగ్రత్తగా పీల్ తీసుకొని ఇది జస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు ఎందుకంటే మనం వేసిన మసాలా అనేది లోపల పట్టాలన్నమాట, పడితే ఎగ్స్ పీల్చుకుంటుంది అనమాట, దానికోసం అని చెప్పేసి అనమాట. ఇది ఎగ్స్ మనం ఘాటు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయల దగ్గరికి వచ్చాము ఆనియన్స్ దగ్గరికి. సో ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి. సో కత్తి లేదు, కత్తి ఎందుకో మాదిరి. థ్యాంక్ యూ. ఆనియన్స్ అనేవి మనం బ్లాక్స్గా కట్ చేసుకోకూడదు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ సేమ్ అట్లా అనమాట, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా ఆనియన్స్ మనం కరివేపాకు తప్ప ఇంకేం వేయం అనమాట దీంట్లో కర్రీలో. ఇంకా పేస్ట్ ఉంది కదా, పేస్ట్తో కలుపుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్ కడాయి దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కడాయి వెలిగించుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకి అది మసాలా ఇది ఉంది కదా, ముద్ద ఉంది కదా, పచ్చివాసన పోయి కొంచెం బాగా తేలాలన్నమాట ఆయిల్. ఆ పచ్చివాసన పోవాలంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో నూనె కొంచెం మరిగిన తర్వాత
ఫస్ట్ డైరెక్ట్గా అయితే మనం కరివేపాకు వేసుకోవచ్చు, బట్ బాగా ఆరుతాయి కదా కరివేపాకు, దానికోసం కొంచెం ఫస్ట్ జీలకర్ర వేసుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎఫెక్ట్ ఉండదు అనమాట ఆయిల్లో. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ మనం జీలకర్ర లైట్గా వేసుకుందాం. సో జీలకర్ర అంత వేసుకున్నా మనకి యూజ్ తెలుసు కదా, కొంచెం డైజెషన్ అనేది బాగుంటుంది. సో వెల్లుల్లిపాయ ఇది వాడుతున్నాం కాబట్టి కొంచెం డైజెషన్ బాగుండడానికి జీలకర్ర వేసుకుందాం. సో ముందు మన నామ మాత్రమే కొంచెం జీలకర్ర వేసుకొని చూసుకోవాలి. సో ఆయిల్ అయితే బాగా నీట్గా కాలింది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఇందాక అనుకున్నాం కదా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. భయపడకూడదు, పరిగెత్తకూడదు వెనక్కి. సో యాజ్ యూజువల్ కొంచెం ఇది అయి పొంగాలి, ఫ్రై అయి పొంగాలి ఆనియన్స్. అంత ప్రొఫెషనల్గా కట్ చేయలేదండి, ఏదో నాకు వచ్చినట్టు కట్ చేశాను. సో ఒక 2-3 మినిట్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో, ఎందుకంటే కొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట ఆనియన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇందాక మసాలాలు కూడా వేసుకున్నాం కదా ఉప్పు, సో దానికోసం వచ్చి దీంట్లో కూడా కొంచెం మనం ఆనియన్స్ పట్టాలని చెప్పేసి ఉద్దేశంతో లైట్గా ఉప్పు కూడా వేసుకుంటే బెస్ట్. ఇందాక చెప్పాం కదా పసుపు, లైట్గా పసుపు కూడా ఇదే టైంలో కొంచెం మనం ఒక 1 మినిట్ ఆగేసి జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది పసుపు వేస్తే. సో లైట్గా బాగుంది, కొంచెం పసుపు వేసుకొని దీని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేది వరకు. మరీ అంత అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ చాలు. సో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్. సో ఇప్పుడు కాదు, మసాలా వేసిన తర్వాత దీని టేస్ట్ కానీ దీని స్మెల్ కానీ అప్పుడు యాడ్ అవుతుంది. సో స్మెల్తోనే మన కడుపు నిండిపోతుంది, త్వర త్వరగా తినేయాలి. పెన్ చూస్తున్నారు కదా, ఈ పెన్నంలో కనుక ఏం వండినా కానీ టేస్ట్ అనేది ఇంకొకలాగా ఉంటుంది అన్నమాట. అంటే మనం అల్యూమినియం వాటిలో వండి మన తింటుంటే టేస్ట్ అనేది ఒకలాగా ఉంటుంది, ఈ పెన్నంలో అయితే టేస్ట్ ఇంకోలాగా ఉంటుంది అన్నమాట, అంటే ఈ కడాయిలో. సో ఒకసారి ట్రై చేయండి అందరూ, కొనుక్కొని మనం ఒకసారి వంట కనుక తింటే మాత్రం ఆ టేస్ట్ అనేది మనం ఓల్డ్ డేస్లో మనకి అమ్మ వాళ్ళు వండి పెట్టేవాళ్ళు కదా అట్లా ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం అందరూ అప్పట్లో ఇదే వాడేవాళ్ళు నాకు తెలిసి. సో మళ్ళీ అదే స్టైల్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది అనమాట, మనం మామూలు అల్యూమినియం వాటిల్లో వాడితే నాన్ స్టిక్ ప్యానల్లో వాడితే ఏంటంటే కొంచెం స్లోగా కుక్ అవుతుంది కదా. సో దీంట్లో అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని నీట్గా కొంచెం తిప్పేసుకోవాలన్నమాట, అన్నీ కలిసేది మొత్తం మసాలా అంతా. మధ్య మధ్యలో మనకి బాండీకి అడుగు అంటకుండా ఈ మసాలాని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. సో అడుగు అంటిందంటే మళ్ళీ మనకి మసాలా తగ్గిపోతుంది, టేస్ట్ కూడా ఇంకొకలాగా మారిపోతుంది అన్నమాట. సో చూసారా నాకైతే అడుగు అంటలేదు, ఇక్కడ నీట్గా ఉంది. సో ఇంకొక 2 మినిట్స్ అన్నమాట, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, జస్ట్ ఇంకొక 2 మినిట్స్. చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మసాలాలో ఉన్న పచ్చి వాసన అనేది మొత్తం పోవాలి నీట్గా, పోతే కానీ దాని ఫ్లేవర్ అనేది మనకి తెలియదు తినేటప్పుడు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వాడుకోవాలి, తప్పదు వేసుకోవాల్సిందే, అయితే టేస్ట్ రాదు. సో ఇట్లా ఒక 2-3 మినిట్స్ ఇట్లా కొంచెం కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ దీంట్లో వేసేసుకుంటాం అన్నమాట. సో ఇది కుక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది, కనిపిస్తుంది కదా లైట్ లైట్గా ఇట్లా పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇదే టైంలో మనం ఇందాక మనం బాయిల్ చేసి గాట్లు పెట్టుకున్న ఎగ్స్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్స్ అనేది ఇరిగిపోకుండా చూసుకోవాలన్నమాట. జస్ట్ ఎగ్స్ వేసిన తర్వాత ఇంకా మనకేం పని లేదు,
ఎక్కువ పని ఏం లేదనమాట, జస్ట్ తిప్పుకోవటం ఒక 2-3 మినిట్స్. సో వేసిన తర్వాత సో ఎగ్ అనేది ఎక్కడ చితక్కుండా చిన్నగా తిప్పుకోవాలి. సో మసాలాలు అన్నిటికీ అంటాను అనమాట. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇది కూడా. సో మొత్తం ఓవరాల్గా ఒక 20 మినిట్స్ అనుకోండి, మొత్తం కటింగ్ కానీ మనం మసాలా చేసుకోవడం కానీ అన్నీ కలుపుకుంటే 20 మినిట్స్లో అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. సో ఖచ్చితంగా హస్బెండ్స్ ట్రై చేసి వైఫ్కి పెట్టండి, అంటే ఎగ్ తినేవాళ్ళు అందరి నేను కాదు. సో బ్యాచిలర్స్ ఏం చేస్తారంటే కర్రీ చేసి అమ్మ వాళ్ళకి పెట్టండి, సార్ వాళ్ళు తింటారు. రెసిపీ మాత్రం నా అకౌంట్లో వేసుకోండి, నేను చేశానని చెప్పేసి. సో ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి, నేను తిని చెప్తాను ఎలా వచ్చింది ఏందనేది. సో ఒక 2-3 మినిట్స్ అయింది, కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఎగ్ అనేది మనం ఇరగకుండా. సో చూడడానికి అయితేనే భలే ఉంది, నోరు ఊరిపోతుంది. ఇంకా వేడి అన్నంలో తింటే వైట్ రైస్ పెట్టుకొని నెక్స్ట్ లెవెల్ అంతే. సో కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను కొంచెం కారం తక్కువ వేసాను, సో అందరు తినాలనే ఉద్దేశంతో. నేను ఒక్కనైతే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా కారం ఎక్కువ వేసుకొని ఉంటాను. సో రెడీ అయిపోయాను. హోప్ ఈ వీడియో కనుక నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఒక నిమిషం, నేను తినిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ కూడా చేసి చెప్తాను. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ. నేను చేసిన ఎగ్ రెసిపీ నేనే ట్రై చేస్తున్నాను, సో ఎలా ఉందో తినేసి కామెంట్ చేస్తాను, కామెంట్ చెప్తాను. బాగుంది, కారం కూడా ఎక్కువ లేదండి, మసాలా ఎక్కువ లేదు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.